हेलो सुकुमार गारु बेसिक इप्पुडु मनं अनुकुंटुन्नदि रेपटि नुंचि टाटा याड अयिन तर्वात टाटा याड अयिन तर्वात एयर इंडियाकि दूरमैन विमान प्रयाणिकुलंता मल्ली तिरिगि दानिकि वेल्ले अवकाशं उंटुंदा आक्युपेंसी रेट पेरिगे अवकाशं उंटुंदा इप्पुडु मनं एयर इंडिया चूस्ते मिगिलिन फ्लैट्स अन्नी 100% आक्युपेंसी तो लेकपोते 1-2 सीट्लु मात्रमे खालीगा उंटायि మిగిలినన్ని రకరకాల ఆఫర్లు పెడుతూ ఉంటారు ఆ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రేట్లు తగ్గిస్తూ ఉంటారు కొన్నిసార్లు పెంచుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఇచ్చే ఆ ఫెసిలిటీస్ని బట్టి ఆటోమేటిక్గా ప్రైవేట్ ఎయిర్లైన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించారు ప్రయాణికులంతా ఇప్పుడు రేపటి నుంచి టాటా చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి ప్రైవేట్ ఎయిర్లైన్స్ వైపు ఇంతవరకు ఆసక్తి చూపిన జనాలంతా రేపటి నుంచి టాటా ఎయిర్లైన్స్ వైపు ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుందా 100% ఉంటుందండి ఎందుకంటే టాటాకి ఈ బిజినెస్ కొత్త కాదు ఆల్రెడీ వాళ్ళు ఎయిర్ ఏషియా అనే ఇంటర్నేషనల్ సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్ అనే ఇంటర్నేషనల్ సంస్థ దేశీయంగా విస్టారా ఎయిర్లైన్స్ అని మూడు కంపెనీలు రన్ చేసిన అనుభవం ఉంది ఇంకొక వైపు ఏంటంటే సింగపూర్తో కోడ్ షేరింగ్ అంటాం ఆ కోడ్ షేరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా వీళ్ళు ఇక్కడి నుంచి మానిటర్ చేసిన పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదొక అడ్వాంటేజ్ అవుతుంది మళ్ళీ ప్రయాణికులు దగ్గర అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందులో ముఖ్యంగా మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే బ్రాండ్ వాల్యూ ఎయిర్ ఇండియా బ్రాండ్ వాల్యూ 5,000 కోట్లు ఎక్స్టర్నల్ ఆడిట్ చేస్తే వచ్చింది అదేవిధంగా టాటాకి ఇన్ని సంస్థలు ఉన్నా ఇంత చేసినా కూడా 15,000 కోట్లు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ కానీ మనం గమనిస్తే ఎయిర్ ఇండియాని వాళ్ళు ఏదో సెంటిమెంట్ పరంగా కొన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా ఇది బిజినెస్ డీలు ఎగ్జాక్ట్లీ ఎయిర్ ఇండియాని బతికించాలనే ఉద్దేశంతో తీసుకున్నారని అనుకోవడానికి లేదు కదా పాపర్ వారు క్లియర్గా చెప్పారు మొదటే ఎస్ ఎగ్జాక్ట్లీ బిజినెస్సే 18,000 కోట్లకే టేక్ ఓవర్ చేశారు నష్టాలన్నింటిని వాళ్ళేమి భుజాన్ని వేసుకోలేదు అలా ఇప్పుడు ఇన్నాళ్ళు ఉద్యోగుల నిర్లక్ష్యం కావచ్చు మెయింటెనెన్స్ లోపాలు కావచ్చు లేకపోతే ఇన్నాళ్ళు గిరిజర్ గారు అన్నట్టు కరప్షన్ కావచ్చు వేరువేరు కారణాలతో 60,000 కోట్లు కుప్పలా పేరుకుపోయిన నష్టాలన్నింటినీ టాటాలు భరించమని మనం కూడా చెప్పాం ఎందుకంటే వాళ్ళు బిజినెస్సే చేస్తారు ఆటోమేటిక్గా కాబట్టి రేపటి నుంచి బిజినెస్ కోణంలోనే చేసే క్రమంలో ఇప్పుడున్న ఉద్యోగులంతా నేను అనేది టాటాల కింద ఉన్న ఎయిర్ ఏషియాలో ఉన్న ఉద్యోగులు కానీ టాటాల కింద ఉన్న విస్తారాలో ఉన్న ఉద్యోగులకు ఉన్న క్రమశిక్షణ కావచ్చు వాళ్ళకున్న కమిట్మెంట్ కావచ్చు లేకపోతే ఆ ఉద్యోగ భయం కావచ్చు లేకపోతే ఉద్యోగ బాధ్యత కావచ్చు అవన్నీ కూడా ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన ఉద్యోగుల్లో కనిపిస్తుందా అని నేను అనేది ఎందుకంటే గవర్నమెంట్ చేతుల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు భయం ఉండదు ఎగ్జాంపుల్ కింద చూడండి బ్యాంక్స్ ఏమైనా అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి 6 బ్యాంకులు తీసుకొచ్చారు సిమిలర్గా 4-5 బ్యాంకులు కలిపారు దీనివల్ల ఏమవుతుందంటే ఒకే బ్యాంకులో ఎక్కువ రోజులు పనిచేసి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు జీతాల మీద జీతాలు పెంచుకుంటున్న వాళ్ళకి అందరికీ కాంపిటేటివ్గా అంటే ఒక డీజీఎం అవ్వాలి అంటే ఒక బ్యాంకులో ఇంతకుముందు 10 మంది కాంపిటీషన్ ఉన్నారనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే కనీసం ఒక 30-35 మంది కాంపిటీషన్ ఉంటున్నారు సిమిలర్గా టాటా గ్రూపు ఒకసారి టాటా గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత టాటా గ్రూప్ యొక్క పేమెంట్ షెడ్యూల్ ఏదైతే ఉందో వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ హెచ్ఆర్ పాలసీస్ ఏ ఉన్నాయో దానికి అన్నిటికీ కూడా వీళ్ళు అబైడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో సీనియారిటీ ప్రకారం కావచ్చు పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు ఏది తీసుకున్నా కూడా వీళ్ళకి కాంపిటీషన్గా ఇప్పటివరకు ఎవరున్నారు ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్కి ఎయిర్ ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందంటే టోటల్ గ్రూప్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళకి కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తెలియకుండానే ఆ కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయి పని చేయగలిగితే కంటిన్యూ అవుతారు లేకపోతే సిస్టమ్ నుంచి బయటపడే పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది యా థ్యాంక్ యూ సుకుమార్ గారు